मुख्यमंत्री चंद्रबाबु नायडु उप मुख्यमंत्री पवन कल्याण सारथ्यंलो पल्लेटूर्लो प्रगतिपाट पट्टनुन्नायनी कोवूर एम्मेल्ये वेमिरेड्डी प्रशांत रेड्डी तेलिपारु। राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा निर्वहिस्तुन्न पल्ले पंडुग कार्यक्रमंलो एम्मेल्ये पाल्गोन्नारु। मैपाडु ग्रामानिकि विच्चेसिन एम्मेल्येकि पडमरपालेम मत्स्यकारुलु घन स्वागतं पलिकारु। मत्स्यकार संघालकु चेंदिन पेद्द कापुलु सालुवालु पूल बొక్కేలతో सन्मानिंचारु। पडमरपाले मत्स्यकार कालनीलो निर्मिस्तुन्न बंगारम्म आलय भूमि पूज कार्यक्रमंलो पाल्गोन्न अनंतरं 10 लक्षल व्ययंतो मैपाडु ग्रामंलो सीसी रोड्लु ड्रैन्ल निर्माणं మరియు 82 లక్షల రూపాయల వ్యయంతో ఇందుకూరుపేట మండలంలోని వివిధ గ్రామాలలో జరగనున్న అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పల్లెలకు పూర్వ వైభవం తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్ర రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ ఖాదర్మస్తాన్, టీడీపీ మండల అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, మండల నాయకులు, మత్స్యకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు। మనం ఫస్ట్ రాష్ట్ర మొత్తం మన పల్లె పండుగ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది। అది గత 3 రోజుల నుంచి జరుగుతుంది, కానీ వర్షాల వల్ల మనం చేసుకోలేకపోయాము। అది మొట్టమొదట ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో పల్లె పండుగ, అది కూడా బంగారమ్మ తల్లి దేవాలయం శంకుస్థాపన దగ్గరే మొదట అమ్మవారి దేవస్థానానికి శంకుస్థాపన చేసి దాని తర్వాత మనం పల్లె పండుగకి స్టార్ట్ చేయడం జరిగింది। ఇది నిజంగా మన కోవూరు నియోజకవర్గంలో మనము మొదలుపెట్టిన ఈ పల్లె పండుగ నిరంతరం ఈ 5 సంవత్సరాలు పల్లెలన్నీ ఇదే పండుగ వాతావరణంలో ఉండాలని, మనం ఇలాగే పండుగలు చేసుకోవాలని చెప్పి మన పల్లెల్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన ఈ పల్లె పండుగ అనే విధానాన్ని మనం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా పండుగ వాతావరణంలో పల్లెలన్నీ ఉండాలని ఆ బంగారమ్మ తల్లిని కోరుకుంటున్నాను। ఇక్కడికి విచ్చేసిన తల్లి దేవస్థానం శంకుస్థాపనకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఇందుకూరుపేట మండల ప్రజలకి అందరికి, నా మత్స్యకార సోదర సోదరి మండలికి అందరికి కూడా మరోసారి నమస్కారాలు తెలుపుతున్నాను। మనము ఈ రోజు ఇక్కడ 82 లక్షలతో మొట్టమొదటగా సీసీ రోడ్లకి డ్రైన్లకి కలిపి మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। ఇప్పుడే ఇది ప్రతి దగ్గర కూడా ఏ ఏ ఊరికి ఎంత అవసరమో మొట్టమొదట విడతలో అందరికీ అలర్ట్ చేయడం జరిగింది। ఈ పల్లె పండుగలో మనము మన కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు ఏ ఊరి పనులు ఆ ఊరి నాయకులకే అంకితం, ఆ ఊరికే వాళ్ళు అంకితం, ఏ రకంగా అయితే మనం మొదటి నుంచి అనుకున్నామో గవర్నమెంట్ కి ఈ పల్లెలో ఉండే లీడర్స్ కి నాయకులకి ఎటువంటి కాంట్రాక్టర్లు మధ్యలో ఉండరు, మీరే చేసుకోవచ్చు, ఇది మీ ఊరు, ఇది మీ పని, మీ ఊర్ని మీరే పండగ వాతావరణంలోకి తీసుకుపోవాలని చెప్పి రాబోయే రోజుల్లో ఎన్ని పనులు వచ్చినా ఇప్పుడు ఇద్దరు తీసుకుంటే దాని తర్వాత ఇంకొక ఇద్దరు ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి పరిపచ్చలు లేకుండా క్వాలిటీతో పనిచేసి మీ ఊరికి మంచి పేరు తెచ్చుకోవాలని నాయకులుగా మీరు ఇలాగే నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఈ ఆగస్ట్ 23 రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు। ఈ పల్లె పండుగ అంటేనే ఈ గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకొని నాయకులందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి పార్టీలకు అతీతంగా ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ సభలు జరుపుకొని
దాంట్లో మీకేం కావాలో అది తీర్మానించుకొని ఆ పనులని రాబోయే మనకి 15 ఫైనాన్స్లో కానీ మిగతా దాంట్లో ఎటువంటి డబ్బులు వస్తున్నాయో వాటిల్లో ఒకటొకటి చేసుకుంటూ పోవడమే దీని ఉద్దేశం. అదే విధంగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలు 30,000 పనులకు భూమి పూజలు చేపడుతున్నారు. ఈరోజు మైపాడు పరిధిలో ఫస్ట్ ఇక్కడ 10 లక్షలు సిసి రోడ్డుకి ఈ ఊర్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా మిగతా ఊర్లలో ఈ 82 లక్షలు ఉపయోగించుకొని మనం ప్రతి ఊర్లో మనకి కావలసిన అవసరాలు చేసుకుంటాం. అదే విధంగా మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనము అభివృద్ధి పరంగా ముందుకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎందుకంటే మనమందరం అనుకున్నట్టు అభివృద్ధి సంక్షేమము సమపాలనలో సమర్థవంతంగా ప్రజలకి అందించగలిగిన ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మన ఉప ముఖ్యమంత్రి తోడయారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి ఆధ్వర్యంలో రాబోయే రోజులు పల్లెలు కనీస వసతులు సదుపాయాలు తీసుకొని గత 5 సంవత్సరాల్లో మనం ఏం పోగొట్టుకున్నామో అవి 5 సంవత్సరాల్లో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనము ముందుకి సాగుదామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరం కూడా వాల్మీకి అంటే మీకు అందరికీ బాగా తెలుసు. నాకైనా ఈరోజు ఆ గొప్ప వ్యక్తి జయంతి కాబట్టి అందరూ వాల్మీకి జయంతి సందర్భంగా కూడా ఈ రోజు ఇక్కడ కలిసామని మనమందరం అనుకోవచ్చు. మత్స్యకార సోదర సోదరి మనకి మిగతా వాళ్ళకి అందరికి కూడా గ్రామ ప్రజలను అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈ దేవాలయాన్ని అతి త్వరలో మీరు పూర్తి చేస్తారని దానికి అన్ని విధాల మేము అండగా మీకు నిలబడతామని చెప్పి తప్పకుండా దాని ఇప్పుడు శంకుస్థాపన చేపించారు. రేపు విగ్రహ ప్రతిష్ట కూడా నేను రావాలని మీ అందరితో కలపాలని కోరుకుంటున్నాను. మత్స్యకార సోదరులు అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్ద కాపులు కూటమి నాయకులు కార్యకర్తలకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3,000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1,499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1,699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1,998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1,299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1,399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2,250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3,999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2,899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందనా బ్రదర్స్, నెల్లూరు.